హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి అనేది మార్గశిరా మాసంలో ఏ తేదీన వచ్చింది ఏ సమయంలో పూజ అనేది చేసుకోవాలి ఇలా సుబ్రహ్మణ్య షష్ఠి గురించి అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది సుబ్రహ్మణ్య షష్ఠి అంటే మనకి సుబ్రహ్మణ్య స్వామి సాక్షాత్తు జన్మించిన రోజు అని మన పురాణాల ప్రకారం చెప్పబడిందండి మరికొన్ని పురాణాల ప్రకారం ఈ రోజు తారకాసురుడిని వధించిన రోజు అని ఈ రోజే వల్లి సమేత దేవసేన సుబ్రహ్మణ్య స్వామికి వివాహం జరిగిన రోజు అని రకరకాల పురాణాలలో మనకి చెప్పబడిందండి ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వలన సంతాన దోషాలు అలానే జాతకంలో నాగదోషాలు కుజదోషాలు అన్ని నివారణ అనేది జరుగుతుందండి ఇంతటి విశేషమైన ఈ సుబ్రహ్మణ్య షష్ఠి అనేది మనకి మార్గశిరా మాసంలో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఏ తేదీన వచ్చింది అంటే మనకి ఇరవై తొమ్మిదవ తేదీన మంగళవారం రోజున రావడం జరిగిందండి మనకి షష్ఠి తిథి అనేది ఎప్పుడు ఉంటుందో అప్పుడు మాత్రమే మనము ఈ పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మనకి షష్ఠి తిథి ఇరవై ఎనిమిదవ తేదీన సాయంత్రం ఆరు గంటల పదమూడు నిమిషాల నుంచి ఇరవై తొమ్మిదవ తేదీన మధ్యాహ్నం మూడు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు మనకి షష్ఠీ తిథి అయితే ఉందండి మన హిందూ ధర్మ ప్రకారం తెల్లవారుజామున ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజంతా మనము ఆ తిథి ప్రకారం మనం పరిగణిస్తామండి కాబట్టి ఆ ప్రకారం చూసుకుంటే సుబ్రహ్మణ్య షష్ఠి అనేది ఇరవై తొమ్మిదవ తేదీన మంగళవారం రావడం జరిగింది మరి పూజా సమయాలు చూసుకున్నట్లయితే ఇరవై తొమ్మిదవ తేదీన మంగళవారం ఉదయం ఏడున్నర నుంచి ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల లోపల మీరు సుబ్రహ్మణ్య స్వామికి పూజ అనేది చేసుకోవాలండి నాగుల చవితికి చాలామంది పూజ చేయడం మిస్ అయిన వాళ్ళు ఈ షష్ఠీ రోజున మీరు మన ఆంధ్ర తెలంగాణ సైడ్ అయితే పుట్ట దగ్గరికి వెళ్ళి పూజ అనేది చేసుకుంటారండి అలా మీకు పుట్ట దగ్గరికి వెళ్ళి పూజ చేయవలసిన సమయం ఉదయం పదిన్నర నుంచి పదకొండున్నర లోపల మీరు పుట్ట దగ్గరికి వెళ్ళి పూజ అనేది చేసుకోవచ్చండి మీకు పుట్ట దగ్గరలో లేనప్పుడు మీరు ఇంట్లోనే మీరు పూజ అనేది సుబ్రహ్మణ్య స్వామి ఫోటో కానీ ఉంటే సుబ్రహ్మణ్య స్వామి ఫోటో కానీ లేదా నాగుపాములు అంటే నాగపడిగిలతో ఉన్న ఫోటో ఉన్నా కూడా మీరు ఈ స్వామిని తలుచుకొని మీరు పూజ అనేది చేసుకోవచ్చండి పూజలో మీరు ప్రత్యేకంగా మినప్పిండితో దీపాలు అనేటివి పెట్టడం వలన మీ జాతకంలో అంటే కేతుగ్రహ దోషాలు కుజ దోషాలు ఉంటే శీఘ్రంగా నెరవేరుతాయి అని మన స్కాంద పురాణంలో చెప్పబడిందండి రోజు కుదిరిన వాళ్ళు తప్పకుండా మినప్పిండితో దీపాలు అనేటివి పెట్టడానికి ప్రయత్నించండి ఓకే అండి మరి నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్